మండల కేంద్రంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మేళన భాగంగా బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం నిరసిస్తూ భారీ ప్రదర్శన జరిగింది. అనంతరం కేవీపీఎస్ రాయల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, సిపిఎం మండల కార్యదర్శి ఆలవాల సీతారామారెడ్డి, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ముద్దా భిక్షం, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు బయ్యారాము, ఏఐటీయూసీ నుంచి సాజిత్ పేరాల సీను, ఐఎఫ్టీయూ నుంచి నిమ్మల రాంబాబు, కేవీపీఎస్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు, తిరుపతిరావు పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన వ్యవసాయ బిల్లులు ఇటు రైతులకు అటు వినియోగదారులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని, బిల్లులో మద్దతు ధర ప్రసక్తి లేదని, ఇవి కేవలం మధ్యదారులకు మాత్రమే గరిష్ట ప్రయోజనం కల్పిస్తాయని విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ పుట్టి పాపారావు, కే ఉమ్మ, గ్రామ పంచాయతీ కార్మికులు చారి, యాకూబ్ హమాలి, సంఘం నుంచి నాగరాజు, సిఐటియు ఎర్రంలింక అప్పారావు, గుట్ట కృష్ణ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.